ಸ್ತುಲಂಭೋದರಾಯ ಏಕದಂತಾಯ ವಿಘ್ನ ವಿನಾಶಿನೇ ಶಿವಸುತಾಯ ಶ್ರೀ ವರದ ಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ನಮಃ ವೇದೋಕ್ತ ಸುವರ್ಣ ಮಂತ್ರ ಪುಷ್ಪಾಕ್ಷರಾಂದ ಪ್ರಿಯಾಮಿ ಆತ್ಮ ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಾಂದ ಪ್ರಿಯಾಮಿ ಜನಾಧಿಪತಿ ದೇವತಾ ಸುಪ್ರೀತೋ ಸುಪ್ರಸರುದು ಜನಾಧಿಪತಿ ದೇವತಾ ಪ್ರಸಾದಂ ಯಜಮಾನ್ಯೋ ಶಿರಸಾಧುನಾಮಿ ಅದ್ಯಪೂರ್ವೋಚ್ಚರದೇವಂ ಜನವಿಶೇಷಾಂ ಶೂಕರ್ಮ ಕರಿಷ್ಯೇ ಗೌರೀರ್ಮಾಯ ತೃಣಾನಿ ರಕ್ಷಕೇಕಪತಿಪಡಿ ಸಹಚತುಷ್ಪದೇಷ್ಟಾವತಿಪದೆ ಭಗವದೇ ಸಹಸ್ರಾಕ್ಷರ ಪರಮೇಂದ್ರಿಯೋಮನ್ ನಮೋಸ್ತು ಸರ್ಪೇಭ್ಯೋ ಏಕೇ ಚ ಪ್ರತಿಮನ ಏನ್ ಕರಿಷ್ಯೇದೇಭ್ಯೋ ನಮಃ ಗೌರೀಕಂಕನ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಧ್ಯಾಯಾಮಿ ಅಕ್ಷರಾಂದಪತ್ರಯಾಮಿ ಪಾದಯೋ ಪಾದ್ಯಂ ನಪತ್ರಯಾಮಿ ಗೌರೀಕಂಕನ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಹಸ್ತಯೋರರ್ಘ್ಯಂ ನಪತ್ರಯಾಮಿ ಮುಖೇ ಆಚಮನೀಯಂ ನಪತ್ರಯಾಮಿ ಉಪಚಾರ ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ನಮಃ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಪ್ರಜಾಪಾಲಕ ನಾಯಕ ಸ್ಯಾನಮಃ ಸಹಕುಟುಂಬಾನ ಸಕಲಕ್ಷೇಮ ಅಭಿವೃದ್ಧಿಸ್ತೋ ಆಯುರಾರೋಗ್ಯ ಪ್ರಾಪ್ತಿಸ್ತೋ ಧನಾಭಿವೃದ್ಧಿಸ್ತೋ ಧನಾಭಿವೃದ್ಧಿಸ್ತೋ ಇಷ್ಟಕಾಮ್ಯ ಬಲ ಸಿದ್ಧಿಸ್ತೋ ಪಾಡಿ ಪಂಟ ಶಿಶು ಜನನಾಥ ಸಲಮಸ್ತೋ ಅಯಂ ಗಂಧಂ ಏತದ್ ದೇವತಾಭ್ಯೋ ನಮೋ ನಮಃ ನಾವಾಹನ ಮಹಂಗಲಿ ಸೇದ ಏತದ್ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಅಯಂ ಮಹೋತ್ತಮ ಸುಮಹೋತ್ತಮ ಸ್ವರೋ
सदाय नत्सद अभ्यजानाय देवानां नाम गजानन महाराज की गजा नमस्पयामि अयम मुहूर्त सुमुहूर्त मत्तो शंगे पानीयम तमत्पयामि मास्क दे रहे सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः सर्वमंगलमांगल्ये शिवे ध्रुवंतेराजावयामी भक्त्या दीपं प्रयच्छामि देवाय प्रवात्मने राहिमान् नवगाद्भूरा दिव्यज्योतिं नमोऽस्तुते धूपमाघ्रापयामि स्थापितदीपदर्शयामि పట్టణంలో ఈరోజు ఉదయం ఒక శుభదినం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇక్కడ పెద్దలు ఆహ్వానించడం, దాంట్లో పాల్గొనడం, ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మున్సిపల్ ధన్యవాదాలు. చాలా సంతోషం, ఎందుకంటే రాయకల్ పట్టణ నడి బోర్డున ఎప్పటి నుంచో మెయిన్ రోడ్ పైన హనుమాన్ దేవాలయం ఉంది. ఆ పక్కనే కొంత షట్టర్లు ఉండే, అవన్నీ కూడా అంతా శిథిలావస్థలు ఉండినాయి. చాలా ముఖ్యమైన ప్రాంతం, ఎందుకంటే అందరూ కూడా హనుమాన్ దేవాలయం ముందు నుంచే ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు. పట్టణంలో అతి ముఖ్యమైన కూడలల్లో అదొకటి రోడ్లో. దానికి ఒక మంచి ఆలోచన వచ్చి స్థానిక పెద్దలందరి సలహాతోటి 59 లక్షలతో ఒక చిన్న కింద షాపింగ్ కాంప్లెక్స్ తమ్ కళ్యాణ మండపం ఏర్పాటు చేయబోతున్నాం. దాని ద్వారా ఇక్కడ ప్రజలకు ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఏదైనా పూజలు కానీ, ఏదైనా ప్రవచనాలు కానీ చేసుకోవడానికి, అదేవిధంగా చిన్న చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు కూడా చేసుకోవడానికి అది హనుమాన్ దేవాలయం పైన హాల్ పనికొస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఒక మంచి అదృష్టాన్ని నాకు హనుమంతుడు కల్పించండు. మా ఇంటి దేవుడు కూడా కొండగట్ట ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంకు ఈ పనిచేసే అవకాశం రావడం నిజంగా కూడా ఆ భగవంతునికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే రాయకల్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మండల ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాయకల్ ఒక చిన్న గ్రామం ఉండింది, అది పెద్ద గ్రామం అయ్యి అన్నీ అప్పులే. ఒక్క మాడి వేపాలంటే ఒక కరెంట్ అప్పే 3 కోట్ల 40 లక్షలు ఉండే. చాలామందికి తెలియదు కావచ్చు, 3 కోట్ల 40 లక్షల అప్పు గ్రామ పంచాయతీకి ఉండే ఒక కరెంటే. ఒక్కొక్క వార్డు మెంబర్ ఒక రోడ్ అయితే ఎక్కువ, అది కూడా మనం కొన్ని నిధులు ఇచ్చినాక. కానీ ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు మన నాయకురాలు కవితమ్మ గారు కానీ, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వాళ్ళందరూ కూడా మా సూచన మేరకు దీన్ని అలా మున్సిపాలిటీ చేయడం, మున్సిపాలిటీ చేయడమే కాదు 25 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడ చూసినా కానీ సిమెంట్ రోడ్లు ప్రతి కాడ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కొద్దిగా డ్రైన్లు తగ్గినాయి తప్ప ఇన్ని, అసలు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ పెద్ద మనుషులు పుట్టిన నాటికెళ్ళి ఇప్పటికి కూడా గిన్ని రోడ్లు కాలే, అన్ని సందులలో రోడ్లు అవుతున్నాయి. అట్లనే మరి మనం చూసాం పెద్ద రోడ్లు కూడా ఇటు బోర్నపల్లి కాడే ఇక మహారాష్ట్ర దానికి వెళ్ళిపోతుంది, బొంబాయి దానిక, నాగ్పూర్ అటు వెళ్ళిపోతుంది, ఢిల్లీ దానిక. ఇటు మనకు మైతాపూర్ మీదికెళ్ళి మేడిపల్లి మళ్ళా రోడ్ హైదరాబాద్ అవుతున్నది. అట్లనే ఇటు కొరట్ల ఆ రోడ్డు కూడా బ్రహ్మాండంగా పెద్దగా అయింది. మనం చూసాం రాయకల్లో శివాజీ రోడ్డు, ఆ పక్క అన్నీ కూడా చిన్న ఉండి. దీంతో పాటుగా ఈ చెరువు వానకాలం నిండుతుంది, ఎండాకాలం నిండుతుంది. ఎండాకాలం వరకు వచ్చే వరకు ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, బోర్లు మోటార్లు అంతే పనులు. అదే మీరు చూసారు ఈ చెరువు పూడిక పోతే దగ్గర చెప్పుకుంటే వాళ్ళు నమ్మరు, 70,000 ట్రాక్టర్ల మట్టి తీసింది, 70,000 క్యూబిక్ మీటర్లు 70,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీసింది. అంటే దగ్గర
ఒక 10 నుంచి 20,000 ట్రాక్టర్ల మట్టి తీసింది. అవన్నీ కూడా పొలాలలో వేసుకుంటే రైతులకు ఎన్నడు ఊహించినంత పంట పండింది. ఇయాల డిప్ కెనాల్ పెట్టి ఆ చెరువు నింపడం, భూగర్భ జలాలు పెరగడం, పోయిన ఎండాకాలంలో ఎవరు కూడా ఒక్క బోర్ అయ్యమని మలబలని అడగలే. మరి అదేవిధంగా మిషన్ బహిరత కార్యక్రమం కూడా పైప్ లైన్లు కూడా దాదాపు చాలా ఇళ్ళకు పట్టాయి. ఇంకా కొన్ని రాలేదు కావచ్చు, కానీ మనం ఊరు గుట్టినప్పటి నుంచి ఎండి పైపులు వేసినాం, కానీ పైపులు వేసినాం, కొత్త ట్యాంకులు కట్టినాం. మొదట్లో కొన్ని డిఫెక్ట్లు ఉండే, ఇప్పుడు ట్యాంకులు అన్నిటికీ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికైతే ఈ మధ్యలో అయితే హనుమాన్ సార్ కానీ ఎవరు కూడా ఏం చెప్తలేరు, కంప్లైంట్ ఉంటే ఎట్లయినా కొద్దిగా ఉంటాయి, 10% ఏదో అంటారు కదా, ఎనుగు పోయింది కొద్దిగా తోక చిక్కింది అనేది. అవి కూడా చేద్దాం, మా కాంట్రాక్టర్ గారు వాళ్ళందరూ అన్నారు చెప్తే. ఈ రకంగా రాయకల్ అభివృద్ధికి మనం అన్ని తీరులో కూడా సహకరిస్తూ ఉన్నాం. కొత్త పాలకవర్గం హనుమల్ సార్ కానీ, మా రామాదేవ్ అక్క, సాయంత్రం కౌన్సిలర్ మహేష్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రాత్రి బావులు పనిచేస్తున్నారు. కానీ మరి మన ప్రజల సహకారం కూడా అమ్మలక్కలు మీ అందరూ కూడా చెప్తున్నారు, చెట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందర 4 చెట్లు, ఇంటి లోపల 2 చెట్లు, ఏవి లేకపోతే పూల కుండీలలోనే చెట్లు పెట్టి పెట్టుకోవాలి. అది కృష్ణ తులసి కావచ్చు, పూల మొక్క కావచ్చు, ఎందుకంటే మనం ఇడిసే గాలి పీల్చుకుంటాయి, మనకు మంచి గాలి ఇస్తాయి. ఇంటి ముందర జాగుంటే నీడ చెట్టు పెట్టుకోవాలి, తప్పకుండా చెట్లు పెట్టే కార్యక్రమాన్ని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ, చెత్త కానీ, బీడీ తంబాకు మోర్లా లేదు. మీ అందరు కూడా తడి చెత్తకు పొడి చెత్తకు బుట్టలు ఇచ్చారు, ఆ బుట్టలలోనే తడి చెత్త పొడి చెత్త వేయాలి. బుట్టలలో చేపత్త అంట్లు ఒదికేయాలి, ఏమైనా అట్ట డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు ఉంటే ఇంకొదికేయాలి, రెండు కలపద్దు. ఆ రిక్షా వచ్చినప్పుడు ఇస్తే దానికి పోతే